ఎందుకు మీరు ఆర్జీవి గారి దగ్గర నుంచి పిలుపు వచ్చింది? దాని తర్వాత నానిగారి ప్రొడక్షన్లో ఒకటి స్టార్ట్ అవ్వాల్సింది ఉంది. అండ్ దాంతోపాటు నా వైష్ణవి చైతన్య అండ్ ఆనంద్ ఎవరకొండ ఈ ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎందుకు వీటిని వదులుకోవడానికి రీజన్ ఏంటి? బేసిక్గా ఆర్జీవి అంటే లైక్ నాకు ఆయన స్టైలు అవన్నీ నాకు చాలా ఇష్టం. ఆయన నుంచి నాకు ఫోన్ రావడం అనేది అంటే నాకు ఆ రోజు ఫోన్ చేశారు ఆర్జీవి అంటే చాలామంది పేరు పెట్టుకొని ఫోన్ చేస్తారు కదా, అలాగే ఫోన్ వచ్చింది. నేను ఏదో ఫేక్ కాల్ అనుకొని రిజెక్ట్ చేశా, తర్వాత మెసేజ్ చేశారు ఆయన. సో ఓకే ఇది నిజమేమో, నేను కొన్ని డెమోస్ చేశాను అవి బయటికి రాలే. సో ఆ డెమోస్ చూసి ఆయన చాలా నచ్చింది ఆయనకి, అంటే ఈయన ఇంత తక్కువ క్వాలిటీ లైక్ కెమెరాస్ చిన్న చిన్న వాటితో ఎలా ఇస్తున్నాడు అవుట్పుట్. సో ఆయన నన్ను పిలిచి స్టోరీ చెప్పారు ఇలా చేద్దాం అని చెప్పేసి అన్నారు. బట్ నాకేంటంటే నాకు లవ్ అనేది చాలా అంటే లవ్ ఎమోషన్స్ ఇవి ఎక్కువ ఇష్టం. బట్ అక్కడ టోటల్లీ నరకడాలే. సో బేసిక్గా నాకు అది రాక నెక్స్ట్ ఎప్పుడైనా చేద్దాం అండి అని చెప్పేసి ఆర్జీవి గారు ఛాన్స్ ఇచ్చినా రిజెక్ట్ చేశారు మీరు? రిజెక్ట్ అని కాదండి, నాకు ఇంకా టైం ఉందేమో అనిపించింది అది చేయడానికి. ఓకే, అంటే ఏ సినిమా అది రిలీజ్ అయిందా? లేదండి, ఇంకా అవలేదా. అంటే అది ఒక బయోపిక్ లాంటిది, సమ్ ఎవరో ఫ్యాక్షనిస్ట్ లేకపోతే పొలిటీషియన్స్ వాళ్ళ బయోపిక్ లాంటిది అనమాట. ఓకే, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు నాకు తెలుసు. మరి ఇవి నాని గారిది ఆనంద్ ఎవరకొండ గారి ప్రాజెక్ట్ రిజెక్ట్ అవ్వడానికి? నాని గారిది యాక్చువల్లీ షార్ట్ ఫిలిం అండి, అది షార్ట్ ఫిలిం చేసాము. బట్ అది కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇంకా షూట్ చేయాల్సిన టైంలో నాకు జరిగింది ఏదైతే ఇన్సిడెంట్ ఉందో, సో నేను అప్పుడు అవైలబుల్ లేను. సో అది మళ్ళీ వేరే వాళ్ళతో చేయించి అది రిలీజ్ చేశారు. ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ చూస్తూ చూస్తున్న ద్వారా నేను ఏదైతే పోగొట్టుకున్నానో అదంతా అది తీసుకొచ్చింది. ఆ ఒక్క సాంగ్ నేను ఏదైతే పోగొట్టుకున్నానో అది మొత్తం ఒక ప్యాకేజ్లో తీసుకొచ్చి నా దగ్గర పెట్టింది. సో రియల్లీ అది సంథింగ్ మిరాకిల్ కాదు, ఒక మెమొరీ, నాకు ఒక బిగ్గెస్ట్ మెమొరీ ఆ సాంగ్ అనేది. అది ఎప్పుడు విన్నా కూడా ఏదో తెలియన అంటే ఫీలింగ్ అన్నమాట. అంటే అందరికీ ఒక సాంగ్ లాగే ఉంటుంది అది, కానీ నాకు ఒక సంథింగ్ డిఫరెంట్ అనమాట. అంటే ఈ సాంగ్ నాకు ఏం తీసుకొచ్చింది, నేను ఏం పోగొట్టుకున్నాను అది నాకు తీసుకొచ్చింది ఆ సాంగ్. సో యా, చూస్తూ చూస్తూనే సాంగ్ రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్రిసియేషన్ ఏంటి? వాళ్ళు ఒకటే అంటున్నారు, అంటే అరే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నీ సాంగ్ వినిపిస్తుంది, మా ఫ్రెండ్ రింగ్ టోన్లు పెట్టుకున్నాడు, మా ఆటో వాడు మీ నీ సాంగ్ పెట్టుకున్నాడు, ఎక్కడికి వెళ్ళినా నీ సాంగ్ వినిపిస్తుందిరా, అంటే ఆ సాంగ్ వినిపిస్తే నువ్వే మాకు గుర్తు వస్తున్నావు, నువ్వు చిన్నప్పుడు లైక్ క్లాస్లో ఉన్నప్పుడు నువ్వు నాకు చెప్పేవాడు ఇలాగా అరే ఏదైనా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నువ్వు ఆ మాట అంటే ఏదైతే నువ్వు అనుకున్నావో అది ఇప్పుడు నాకు కనిపిస్తుంది కదా, దానికి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అని చెప్పేసి అన్నారు. సో అది రియల్ సక్సెస్ అనుకుంటున్నా, బట్ ఇంకా చాలా చేయాలండి ఫ్యూచర్లో. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. సమంత గారితో చేయాలి డ్రీమ్, అది ఆ డ్రీమ్ కోసం ఇక్కడ దాకా వచ్చారు. అది ఇప్పటికీ డ్రీమ్ లాగే ఉందండి, ఎప్పుడు ఎప్పుడు డ్రీమ్స్ లానే వస్తున్నాయి. ఎవరి ద్వారా కనుక్కున్నారా మీ వర్క్? సమంత గారు చూసారని కానీ ఎప్పుడన్నా? నేను సమంత గారిది ఏ మూవీ వచ్చినా కూడా ఆ కవర్ సాంగ్ చేసేవాడి, ఆవిడ చూడాలి అని చెప్పేసి. రంగస్థలం ఏ సినిమా హిట్ అయినా కూడా ఆ సాంగ్ ఒక కవర్ సాంగ్ చేసేవాళ్ళు, ఆవిడకి రీచ్ అవుతుంది ఏమో అని చెప్పేసి. ఇప్పుడుదా రీచ్ అవ్వలేదా? ఇది రీచ్ అయ్యింది కానీ నాకు తెలియదు అండి, అది అంటే రీచ్ అయ్యే ఉంటుంది బట్ నాకు ఆ రిజల్ట్ అనేది తెలియదు. ఒకవేళ సమంత గారు మీ దాకా రీచ్ అవ్వలేదని అంటే, సో ప్రస్తుతం సాంగ్ కూడా ఒకటి ట్రెండింగ్లో ఉంది, వినయ్ షణ్ముఖ్ మీతో సెల్ఫీ కోసం అని చెప్పేసి ఇండస్ట్రీ దాకా వచ్చాడు, ఇప్పుడు మీతో వర్క్ చేయాలనుకుంటున్నారు. గుర్తించండి, మంచి టాలెంటెడ్. ఆర్జీవి గారు కూడా పిలిచి అవకాశం ఇస్తే రిజెక్ట్ చేశారు. సో చూస్తారని నేను ఆశిస్తున్నాను, నా తరఫున కూడా చెప్తున్నాను. ఎందుకంటే పిచ్చి ఉంటుంది కానీ
అదే పనిగా పెట్టుకొని ఇండస్ట్రీ దాకా వచ్చి అన్ని నిలదొక్కుకొని ఇక్కడ దాకా నిలబడటువంటి మామూలు విషయం కాదు నిజంగా ఇన్స్పైరింగ్ క్యారెక్టర్ అనుకో చిన్నగా వెంటనే ఫన్నీగా ఉండొచ్చు సమంతతో సెల్ఫీ కోసం ఇక్కడ దాకా రావడం వెంటనే అవునండి అంటే అది ఒక చిన్న పాయింట్ కింద వదిలేస్తే నేను అప్పుడే మర్చిపోవాను నేను అది ఏదో ఒక ఎమోషన్లా తీసుకున్నా ఒక ఎమోషన్లా తీసుకొని ఇంతవరకు వచ్చాను మేబీ చూడాలండి ఓకే ఎలా అన్న మీరు ఒక సాంగ్ చేస్తే మొత్తం కాస్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు ఫ్రేమ్ ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు అంటే కలర్ కరెక్షన్ చేస్తే అది ఇంకా దానికి తిరుగుండదు అనమాట అవుట్పుట్కి ఎట్లా బేసిక్గా యాక్చువల్లీ నేను చేసే కవర్ సాంగ్స్కి అంటే ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్కి ఒక కెప్టెన్ ఉంటాడండి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఒక డైరెక్టర్ అనేవాడు ఉండాలి నేను వేరే వాళ్ళతో చేస్తే అంటే నా డిఓపి కనిపిస్తుంది కానీ అక్కడ ఏదో మిస్ అవుతుందన్న ఫీలింగ్ అనేది వస్తుంది సో ఆ డైరెక్షన్ కూడా మనమే చేద్దాం స్టోరీ కూడా మనమే రాసుకుందాం అని చెప్పి ట్రై చేశా అంటే కవర్ సాంగ్స్లోనే నేను అది చేశా ఆ కవర్ సాంగ్స్లో చేయడం అది జనాలకి అంటే మిలియన్స్ అన్నమాట ఇంకా 10 మిలియన్ 20 మిలియన్ 30 మిలియన్ అసలు కవర్ సాంగ్స్కి వచ్చే ఇది నాకే అసలు నమ్ముద్ది కాలే కానీ చాలా మాటలు కూడా నేను ఫేస్ చేశాను అంటే కవర్ సాంగ్సే చేయగలడు ఇంకేం చేయలేడు ఇలాంటి మాటలు కూడా వచ్చాయి వాళ్ళందరికీ ఇప్పుడు నా వర్క్ చూడండి అంతే ఇంక నేను ఇంకేం మాట్లాడను అంటే నేను చాలా తక్కువ మాట్లాడుతున్నాను అంటే నా వర్కే మాట్లాడాలనుకుంటా ఓకే దీప్తి సునైనా గారితో మీకు మంచి రిలేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను ఎప్పుడన్నా షణ్ముఖ్ దీప్తి సునైనా గారి పెళ్ళి అంటే వాళ్ళ ఒక మాట అనుకొని ఉండుంటారు కదా ఎప్పుడైనా మీతో డిస్కస్ చేసి ఉంటారు కదా అది అది ఆ టాపిక్ ఎప్పుడు రాలేదండి ఎప్పుడు వర్క్ రిలేటెడ్గా ఉంటుంది అన్నా మీకు అంత హెల్ప్ చేసిన వాళ్ళు ఆ టాపిక్ ఎప్పుడు మాట్లాడుకుంటుంటారు అన్న మ్యారేజ్ గురించి ఏం లేదు కానీ లైక్ కలిసి చేద్దాం ప్రాజెక్ట్స్ అన్న మైండ్ సెట్ ఉంది కానీ ప్రెజెంట్ ఎవరికి మ్యారేజెస్ మీద అదేం లేదు బట్ బయట జనాలకి అది ఉంటుంది వీళ్ళ మధ్య అంటే కంపల్సరీ వాళ్ళు నన్నే అడుగుతారు అనమాట వాళ్ళని అడగలేరు వాళ్ళు చెప్పరు సో అందరు నన్ను అడుగుతారు అన్న ఏంటి మ్యాటర్ అని నాకు మ్యాటర్ ఏం తెలియదు అదే ఏంటన్న మ్యాటర్ తెలియదు అనే మ్యాటర్ కాకుండా లేదన్న మ్యాటర్ ఏం లేదు నిజం చెప్పాలంటే వర్క్ పరంగా వాళ్ళు ప్రొఫెషనల్గా ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు కానీ జనాలకి ఇద్దరు కలిపి చేయాలని ఉంది నేను కూడా ఒక మంచి దానికోసం వెయిట్ చేస్తున్నాను అంటే ఏదో చేసేయడం ఏదో ఇద్దరిని పెట్టి చేసే అలా కాదు ప్రాపర్గా ఒక మంచి ప్లాన్ చేసి కంపల్సరీ మంచి ప్రాజెక్ట్ చేస్తా షూర్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్ పేరు ఆఫ్ స్క్రీన్లో పెళ్లి పెట్టలేకే ఛాన్సెస్ ఎప్పుడుండే అవకాశాలు ఉన్నాయంట అన్న అది నేను చెప్పలేనండి అది కంప్లీట్లీ నాకు రిలేటెడ్ కానీ క్వశ్చన్ అది ఓకే